श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः हर हर महादेव शंभो शंकर ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। यूट्यूब प्रेक्षकुलकु ना नमस्कारములు। ఈ రోజు మాస ఫలితాల గురించి తెలుసుకుందాము। శ్రీ శుభకృత నామ సంవత్సరములో జూన్ మాసం యొక్క 12 రాశులు వారి వారి స్త్రీ పురుషులకు ఈ రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ రకంగా ఉండబోతున్నాయి ఈ మాసములో ఎటువంటి లాభదాయకమైన పనులు చేకూరుస్తాయి ఎటువంటి నష్టదాయక పనులలో మీరు ఉన్నారు వాటికి తగ్గ ఫలితాలు ఏమిటి అనేది ఈ యొక్క మాసము గురించి పూర్తి వివరణ తెలుసుకుందాం। మా ద్వారా మీ యొక్క జ్యోతిష్య విషయంలో జాతక చక్రములో విలువైన విషయముల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము। ప్రతి యొక్క మానవ జీవితములో రాశి ఫలాలు చాలా ముఖ్యమైనవి అనుసంధానమైనవి మన మానవ జన్మకి। ఈ యొక్క మానవ మనుగడకి 12 రాశులు ఏ రకమైన వ్యక్తిగతంగా మనకు మనుషుల్ని ఏ మార్గంలో తీసుకెళ్తాయో అది అందరికీ తెలిసిందే। పురోహితులు గాని పండితులు గాని జ్యోతిష్య నిపుణులు గాని వారి వారి రాశి ప్రకారంగా మాస ఫలితాలు సంవత్సరపు ఫలితాలు వార ఫలితాలు నిర్ణయిస్తూ ఉంటారు। కానీ ప్రపంచంపైన మానవ జన్మలుగా స్త్రీ పురుషులుగా పుట్టినప్పుడు జన్మకుండల ప్రకారముగా గ్రహానుసారముగా కొన్ని జాతకాలు నిర్ణయించబడుతూ ఉంటాయి। సమయాన్ని బట్టి ప్లేస్ను బట్టి పుట్టిన తేదీని బట్టి జాతక కుండలి నిర్మించాల్సి వస్తూ ఉంటుంది। కొందరు సమయానుకూలంగా డేట్ ఆఫ్ బర్త్ లేక సమయము లేక ప్రదేశము తెలియక పూర్వము పెద్దలు నిర్ణయించిన దానివల్ల నామ నక్షత్రాన్ని బట్టి పేరును బట్టి కూడా జ్యోతిష్యము వాస్తు రాశులు ఇలా నిర్ణయించబడి తెలుసుకోబడుతూ ఉంటుంది కాలక్రమంలో। ఒకే రాశి గల స్త్రీ పురుషులు ఒకే రాశి గల వ్యక్తిత్వం గలవాళ్ళు కొందరు కుబేరులక జరుగుతూ ఉంటే కొందరు మధ్యతరగతితో ఇబ్బంది పడుతూ ఉన్నారు। కొందరు మధ్యతరగతిలో ఇబ్బంది పడుతుంటే కొందరు ధనము లేక ఆర్థిక స్తోమత లేక స్థితిగతులు తారుమారవుతూ ఇబ్బంది పడుతూ ఉన్నారు। ఒకటే రాశి ఒకటే నక్షత్రము ఒకటే పాదములో ఉన్నవారు ఇటువంటి బాధతో ఇటువంటి రాశి ఫలాలు ఎన్నో నెలలుగా ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్న మారక తన కాలచక్రము మారక ఇబ్బంది పడుతూ ఉన్నారు స్త్రీలు। ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ వివాహ విషయాల్లో కానీ వ్యాపార విషయాల్లో కానీ సతీ దంపతుల విషయాల్లో కానీ కష్టాల్లో కానీ కర్మాల్లో కానీ ఇటువంటివి ఎన్నో ఆపదలు కష్టాలు ఎదురవుతూ ఉన్నారు। ఈ యొక్క వ్యక్తిగతంగా జాతక ప్రకారము చూస్తే ప్రతి ఒక్క మనిషి మానవ జీవితములో తన జన్మ నక్షత్రాన్ని ప్రకారము తన యొక్క జన్మ కుండలి ప్రకారము మహర్దశలు ఏర్పడుతూ ఉంటాయి। అలాగే నామ నక్షత్రాన్ని ప్రకారము వయసును బట్టి కూడా మహర్దశలు ఏర్పడుతూ ఉంటాయి। ఒక్కొక్కరికి ఒక్కొక్క మహర్దశ ఉంటుంది। శుక్ర మహర్దశని శని మహర్దశని ఇంకా బుధ మహర్దశని రాహు మహర్దశని కేతు మహర్దశని ఇలాగా కొన్ని సంవత్సరాలు మానవ జీవితాన్ని అంటిపెట్టుకొని కొన్ని సంవత్సరాలు అవి ఫాలో అవుతూ ఉంటాయి। అప్పుడు ఆ ఫాలో అవుతున్న విధానంలో మహర్దశని ప్రకారం కూడా మన జాతకం నిర్ణయించబడుతూ ఉంటుంది। మన నడువడి నిర్ణయించబడుతూ ఉంటుంది। మన వ్యాపార స్థితిగతులు నిర్ణయించబడుతూ ఉంటుంది। కాబట్టి ప్రతి ఒక్కరి రాశి మీదే ఆధారపడకుండా వ్యక్తిగత యొక్క తన యొక్క రాశి ఫలంలో తన వయసును బట్టి తన యొక్క ఆలోచన ప్రకారంగా తన జాతక కుండల్లో ఏ మహర్దశ ఏర్పడుతుంది ఏ చక్రంలో ఉన్నాడనే తెలుసుకొని దానికి అనుగుణంగా ఆ మహర్దశను అనుగుణంగా మనం ప్రయాణిస్తేనే మన యొక్క రాశి మన యొక్క నక్షత్రం మనకు తోడుగా ఉండి సన్మార్గంలో తీసుకెళ్తూ ఉంటుంది। మన కష్టాల నుంచి కానీ మన బాధల నుండి కానీ మనం ఏ దానము చేయాలి ఏ శాంతి హోమము చేయాలి ఏ పూజలో పాల్గొనాలి ఏ స్టోన్ పెట్టుకుంటే మన మహర్దశలో శాంతి వస్తుంది అనేది ఇంపార్టెంట్గా మన జాతకంలో తెలుసుకోవలసిన విషయము। కాబట్టి వ్యక్తిగతంగా మీ యొక్క జన్మ కుండలి ఉన్న రాశి నక్షత్రము పాదము తెలిసినా వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ తెలిసినా జన్మకుండలి ప్రాధాన ప్రకారంగా దశలు నిర్ణయించి ఆ దశల వారీగా మీరు ఆ జాతక కుండలు నిర్ణయించుకోవాలి।
లేదు, డేట్ ఆఫ్ బర్త్ లేదు, సమయం లేదు, పుట్టిన డేటు లేదు, పుట్టిన సమయం లేదు అంటే నామ నక్షత్రాన్ని ప్రకారంగా మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి పరిశీలన మా ద్వారా మీరు ఏ ప్రాంతం నుంచి అయినా ఏ ప్రదేశం నుంచి అయినా నేరుగా కలవటం ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ మాకు వ్యక్తిగతంగా మీ జాతక కుండలి గురించి మీ యొక్క జాతక భవిష్యత్తు గురించి తెలుసుకునే విధానము మేము తెలియపరిచి మీకు సంపూర్ణమైన సమస్యల నుంచి వైదొలగించడానికి సన్మార్గము మేము నిర్ణయిస్తాము. ఇప్పుడు కుంభరాశి గురించి తెలుసుకుందాము. ఈ కుంభరాశి యోగం అనేది విశిష్టంగానో పరోపకారంగానో మంచి ఉద్దేశపూర్వకంగానో ఏ పని ప్రయత్నం చేసినా ఈ నెలలో జూన్ మాసంలో విశిష్టంగా కలిసి వస్తుంది. ఒకటి, సొంత నిర్మాణాలు జరుగుతాయి. అంటే గృహ సొంత ఇల్లు లేని వారికి సొంత నిర్మాణాలు లక్ష్మీ కలిసి వచ్చి గృహాన్ని నిర్మించుకున్నంత శక్తి ఈ కుంభరాశి వారికి స్త్రీ పురుషులకు ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో నెలలుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న నిరుద్యోగ ప్రాయంగా ఉన్నవారికి ఈ యొక్క నెల నుండి వారికి ఏ ప్రయత్నము చేసినా గ్రహానుసారంగా కలిసి వచ్చి ఉద్యోగంలో స్థిరపడటానికి బాటలు వేసే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ప్రైవేట్ రంగంలో చేస్తున్న ఉద్యోగస్తులు చాలీ చాలని జీతాలకు బతుకుతున్న వారు కొంత వారికి ఉపశమనము పొంది ఒక లెవెల్కి ఒక హోదాకి వచ్చే వారు ఉద్యోగంలో ఒక మంచి గడియలు మంచి బాటలు వేసుకునే ఛాన్సెస్ అనేది ఈ రాశివారి కుంభరాశి వారికి స్త్రీ పురుషులకు లభించే అవకాశము. దాంతోపాటు కోర్టు కేసులలో కానీ ప్రైవేట్ పరంగా జరుగుతున్నటి కేసులు కానీ సమస్యలతో కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా ఈ కుంభరాశి వారు స్త్రీ పురుషులు అన్నదమ్ముల వల్ల కానీ అక్క చెల్లెల వల్ల కానీ బంధువుల వల్ల కానీ జరుగుతున్నటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ప్రతి ఒక్క సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు ఈ నెల నుండి గ్రహానుసారాలు కొన్ని వైదొలిగిపోయి ప్రశాంతమైన జీవితము ప్రశాంతమైన వాటికి వీరికి ఈ రాశి వారికి అనుగుణంగా తీర్పు రావటానికి అనుగుణంగా జరగటానికి మంచి యోగం అనేది వీరికి లభించబోతుంది. కుంభరాశి వారికి అన్యోన్యతతో భార్య భర్తలు ఇబ్బందులు గురయ్యి అన్యోన్యత లేక పిల్లలు ఇబ్బందులైపోయి అత్తామామలతో ఇబ్బంది పడుతున్న స్త్రీకైనా పురుషులకైనా ఒక ముడివి వస్తుంది, ఒక మార్గం వస్తుంది. వారు మళ్ళా అన్యోన్యతగా కలిసి ఉండే మార్గాలు భార్య భర్తలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. గృహస్థ స్త్రీలలో ఆరోగ్య సమస్యలు ఈ కుంభరాశి వారికి ఈ నెలలో కొంత వ్యతిరేకమయ్యే అవకాశము. గృహిణులకు కొంత బంధుమిత్రులతో విభేదాలు కలగటము, కొన్ని ఫంక్షన్లకు పోయినప్పుడు మనకి అవమానాలు ఎదురవ్వటము, మనకి కావలసిన వారే మన పైన శత్రుత్వం ఏర్పరచుకోవటము ఈ కుంభరాశి స్త్రీలకు ఎదురయ్యే ప్రమాద సూచికలు. కాబట్టి ఏ పనికి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ బంధుమిత్రుల దగ్గరికి వెళ్ళినా, ఏ వ్యాపారం గురించి ప్రయత్నం చేసి వెళ్ళినా మాట దురుసుతనము కొంత ఓపికతో ఉండాలి. మనము మంచికి వెళ్ళినా అవతల వాడి వల్ల మనకి నష్టం జరిగేవారు ఉన్నారు. కాబట్టి ఓపిక ప్రధానముతో స్త్రీలు అనుసరిస్తే వారి వల్ల జరగవలసిన నష్టాలు కొంత ఉపశమనం అవుతాయి. అలాగే భర్త గారి వల్ల కూడా ఈ కుంభరాశి ఉన్న స్త్రీలు కొంత వ్యతిరేక భావనతో మనోవేదనకి ఈ నెలలో గురవుతారు. పోను పోను స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు వృద్ధులలో, పిల్లలలో, వివ్వనస్తులలో కూడా ఆరోగ్య సమస్యలు ప్రధానంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ నెలలో. కాబట్టి ఎక్కడికి దూర ప్రయాణాలకు వెళ్లకుండా వేస్ట్గా ఖర్చులు నిర్వహించుకోకుండా ప్రతి ఒక్క పనిలో శ్రద్ధపూరికమైన శ్రద్ధ యోగ్యత ఖచ్చితమైన తత్వము ముందుకు తీసుకువెళితే ప్రతి రంగంలో కలిసి వస్తుంది. కాబట్టి ఇది అనుసరించి ఈ రాశి వారు ముందుకు పోతే విజయం మీ చేతికి వస్తుంది. కాబట్టి ఈ రాశిలో వ్యక్తిగతంగా చాలా నష్టపోతున్న వారు ఆరోగ్య సమస్యగాను, ఆరోగ్య ఇబ్బందులుగాను, మానసికంగాను, రుణబాధలతో గాను, బంధుమిత్రులతో కానీ, శత్రు వినాశనం శత్రు భయముతో జీవిస్తున్నటువంటి ఆరోగ్య సమస్యలతో ఉద్యోగ ప్రయత్నాల ఆటంకాలు ఉద్యోగం చేస్తున్న కాడ అధికారుల రూపంలో కానీ కొలీగ్స్ రూపంలో కానీ ఇట్లా అనేకమైన ఈ రాశి వారికి ఇబ్బంది పడుతుంటే లోగడగా దాన్ని వైదొలిగించుకోవటానికి
దైవానుగ్రహం కావాలి, గ్రహానుసారం మారాలి, వ్యక్తిగత జీవిత గమనము మనం ముఖ్యమైన గమనంలోకి వెళ్ళాలి. కాబట్టి దైవారాధన చేసి దైవ సంకల్పన ద్వారా ఉదయాన్నే 5:30కి లేచి శిరస్థానం చేసుకొని ప్రతి ఒక్కరూ దైవ ఆరాధన చేయండి. మీ ఇంట్లో కానీ, లేదంటే నీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ, లేదు మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులే మీకు దేవాలయము, తల్లిదండ్రులే సకల దేవతలు, వారికి పాదాభివందనము చేసి వారి ఆశీర్వాదము తీసుకొనండి. అలాగా వారిని పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్టుగా తల్లిదండ్రులు. కాబట్టి ఈ కాలంలో తల్లిదండ్రులను బయటికి పంపించి అనాథ ఆశ్రమాలను నిర్వహించి అనాథ ఆశ్రమాలలో ఉండేటట్టుగా చేసి ఎంతో తప్పులు చేస్తున్నారు. వ్యక్తిగతంగా ఎవరిని అనట్లేదు, సహజంగా అంటున్నారు. కాబట్టి అది మానవత్వం తెలుసుకొని వాళ్ళని ఆరాధన చేయటము, దైవారాధన చేయటము ద్వారా వ్యక్తిగతంగా మీకు ఎన్ని సమస్యలున్నా నిర్మూలంగా ఐస్ కరిగిపోయినట్టు కరిగిపోతాయి ప్రతి ఒక్క సమస్య. కాబట్టి దైవాన్ని పూజించడం ద్వారా సత్ఫలితం వస్తుంది. అలాగే ఉదయం లేచి స్థలస్థానం చేసుకొని సూర్య భగవంతుడిని మనం ఆరాధన చేయటము, సాష్టాంగంగా నమస్కరించటము, పూజించటము, ప్రదక్షిణలు చేయటము ద్వారా సూర్యుడి సూర్య భగవంతుడికి పూజించడం ద్వారా మీకు సకల ఐశ్వర్యములు కలుగుతాయి, సకల సమస్యలు తొలగిపోతాయి. అవకాశంగా ఉంటే నెలలో కానీ, వారములో కానీ, 15 రోజులు ఒకసారి కానీ పూజాది యాగాల్లో పాల్గొనండి. మీ చేతిలో కలిగింది దానాలు నిర్వహించండి. అన్నదానము కానీ, వస్త్రదానము కానీ, లక్ష్మీదానము కానీ లేని వారికి ఇటువంటి దానాలు నిర్వహించడం ద్వారా ఐశ్వర్యము మీకు దినాదిన అభివృద్ధి జరుగుతుంది. ప్రతి ఒక్క పనిలో దేవుడు మీకు ఆటంకం కలిగించకుండా ముందు ఉండి మార్గం చూపిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ సత్యాన్ని గ్రహించి మీరు అవలంబించాలని కోరుకుంటూ ఈ రాశి వారికి, కుంభరాశి వారికి, ప్రతి ఒక్కరికి ఐశ్వర్యము, ఆరోగ్యము, గృహానుకూలము, ఆరోగ్య ప్రాప్తి, ఐశ్వర్య ప్రాప్తి, సర్వే జన సుఖినో భవంతు, శుభం భూయామి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.